పౌర హక్కులపై ప్రతి నెల ఎస్సీ ఎస్టీ జనాభాకు మండల తహసీల్దార్ ఆధ్వర్యంలో అవగాహన కార్యక్రమాలు నిర్వహిస్తున్నామని ఆత్మకూరు ఆర్డీఓ సువర్ణమ్మ తెలిపారు. నెల్లూరు జిల్లా ఆత్మకూరు ఆర్డీఓ కార్యాలయంలో డివిజన్లోని 10 మండలాల ఎస్సీ ఎస్టీ విజిలెన్స్ అండ్ మానిటరింగ్ కమిటీ ఆధ్వర్యంలో నిర్వహించిన సమీక్ష సమావేశంలో ఆమె మాట్లాడారు. నెల్లూరు జిల్లా ఆత్మకూరు ఆర్డీఓ కార్యాలయంలో డివిజన్ పరిధిలోని 10 మండలాల ఎస్సీ ఎస్టీ విజిలెన్స్ అండ్ మానిటరింగ్ కమిటీ సభ్యులతో ఆత్మకూరు ఆర్డీఓ సువర్ణమ్మ సమీక్ష సమావేశం నిర్వహించారు. ఈ సందర్భంగా ఆమె మాట్లాడుతూ ప్రతి నెల చివరి రోజు ఒక గ్రామానికి వెళ్లి ప్రజలకు పౌర హక్కులపై అవగాహన కల్పిస్తున్నామని తెలిపారు. గ్రామాల్లోని సమస్యలను తమ దృష్టికి తీసుకుని వస్తే పరిష్కరిస్తామని ఆర్డీఓ తెలిపారు. ఈ కార్యక్రమంలో డివిజన్ పరిధిలోని 10 మండలాల తహసీల్దార్లు, ఎంపీడీఓలు, ఐసీడీఎస్ అధికారులు, సాంఘిక సంక్షేమ శాఖ అధికారులు, విద్యుత్ శాఖ డీఈ జనార్దన్, డివిజనల్ లెవెల్ విజిలెన్స్ మానిటరింగ్ కమిటీ సభ్యులు సిద్దం పెంచల నరసయ్య, వై పెంచలయ్య, రవికుమార్లు తదితరులు పాల్గొన్నారు. నిర్వహించడం జరిగింది. ముఖ్యంగా ఎస్సీఎస్టీస్కు సంబంధించి, అట్రాసిటీస్ సంబంధించి, అలాగే వారి డెవలప్మెంట్కి సంబంధించి సప్లాన్ నిధులు కానీ అన్ని డిపార్ట్మెంట్కి సంబంధించి రివ్యూ తీసుకోవడం జరిగింది. సభ్యులు లేవనెత్తిన సమస్యల పరిష్కారం అంటే పోలీస్ స్టేషన్లో అంటే ఎస్హెచ్ఓల దగ్గర కానీ, ఎంపీడీఓలు కానీ, తహసీల్దార్ కానీ, అలాగే ఎడ్యుకేషనల్, హెల్త్, ఆర్గ్యబ్లెస్ అన్ని డిపార్ట్మెంట్కి సంబంధించి కూడా సమీక్ష నిర్వహించడం జరిగింది. వారికి ఎవరి 3 మంత్స్కి ఒకసారి విజిలెన్స్ కమిటీ మీటింగు ప్రతి నెలా జరపడం, 3 నెలలకు ఒకసారి జరపడం జరుగుతుంది డివిజన్ లెవెల్లో. అలాగే జిల్లా లెవెల్లో కూడా కలెక్టర్ అధ్యక్షతన 3 నెలలకు ఒకసారి ఈ సమావేశం నిర్వహించడం జరుగుతుంది. ఈ సమావేశంలో సభ్యులు ఏదైనా సమస్య కోరకు ఏదైనా సమస్యలు ఏమైనా ఎత్తితే నెక్స్ట్ 3 మంత్స్లో మరి కూడా దాని పరిష్కారం చేసుకొని వారికి తెలియజేయడం జరుగుతుంది. అలాగే మనకు అధికారులు కూడా వాళ్ళ డిపార్ట్మెంట్ తరఫున తీసుకున్న వివరాలు తెలియజేయడం జరిగింది. అలాగే ఎవరి మంత్ మనం సివిల్ రైట్స్ డే అనేసి ఒక కార్యక్రమం జరపడం జరుగుతుంది. అంటే ప్రతి నెల లాస్ట్ వర్కింగ్ డే రోజు వరకు బాగా అంటే ఎక్కువ జనాభా ఉన్న ఎస్సీఎస్టీ కాలనీలు, స్థానిక సంబంధించిన మండల తహసీల్దారు, ఎస్హెచ్ఓ, అలాగే ఎంపీడీఓ 3 డిపార్ట్మెంట్లు కూడా అక్కడికి వెళ్ళి సమావేశం నిర్వహించి వారికి సంబంధించిన సమస్యలు, ఆయా శాఖకు సంబంధించిన సమస్యలు తీసుకొని వాటి పరిష్కారానికి చర్య తీసుకుంటారు. అలాగే వారికి సంబంధించిన మిగతా హక్కులు కానీ, అలాగే ఫండ్స్ కానీ వాళ్ళకి ఇట్లా చదువుతున్నారు లేదా కూడా ఇక్కడ వివరంగా చర్చించడం జరిగింది. వారికి సమగ్ర పరిష్కార నివేదిక కూడా ఇవ్వడం జరిగింది.